మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు నా సాక్ష్యం చెప్తున్నాను నా గురించి చెప్పే ముందు నా కుటుంబం గురించి చెప్తా ఎందుకంటే ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే దేవుడి తర్వాత నాకు జన్మనిచ్చిన అమ్మా నాన్న వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత నాకు ఉంది మీకు చెప్పడమే కాదు నేను కూడా ఆచరించాలి కాబట్టి మా అమ్మా నాన్నల గురించి చెప్పి తర్వాత నా గురించి చెప్తాను శ్రద్ధగా వినండి మాది పుట్టుకతో క్రైస్తవ కుటుంబం కాదండి మేము పుట్టుకతో క్రైస్తవులం కానే కాదు మాది ఒక హైందవ కుటుంబం హిందూ కుటుంబం మీరు అనుకోవచ్చు హిందువులు అంటే ఏ కులం ఏ మతం ఏ జాతి ఇలాంటి సందేహాలు కూడా మీకు ఉంటాయి మాది ఒక చౌదరి కుటుంబం చౌదరీస్ అంటారు కమ్మోరు అంటారు మీకు చాలామందికి తెలుసు అదేంటి నువ్వు ఇక్కడ కులం పేరు ఎందుకు చెప్పావు కులం పేరు చెప్పాల్సినంత అవసరం ఏంటి అంటే దానికి సమాధానం ఉంది నా దగ్గర నేను ఎందుకు ఇక్కడ నా కులం పేరు చెప్పాను అంటే చాలామంది అంటూ ఉంటారు యేసయ్య పలానా జాతికి పలానా మతానికి పలానా వర్గానికి చెందిన దేవుడు అని నిజమేనా నిజమేనా బైబిల్ ఏం చెప్తుంది యేసుక్రీస్తు కొందరక యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది నా యేసయ్యకి నీ కులంతోనూ మతంతోనూ రంగుతోనూ భాషతోనూ స్థితిగతులతోనూ ఆఖరికి జెండర్తో కూడా ఆయనకి పని లేదు నా యేసయ్య కుల మతాలకి అతీతమైన దేవుడు అని చెప్పడానికి నిరూపించడానికి ఇక్కడ నేను నా కులం పేరు చెప్పాను మాది ఒక చౌదరి కుటుంబం నేను పుట్టి పెరిగింది చదువుకున్నంతా కూడా ఆంధ్రాలోని కృష్ణా జిల్లాలోని విజయవాడ కానీ 13 సంవత్సరాలుగా నేను హైదరాబాద్లో సెటిల్ అయిపోయాను విజయవాడలో పుట్టి పెరిగి చదువుకున్న నువ్వు 13 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నావు అనే మీ ప్రశ్నకి సమాధానం నా సాక్ష్యంలోకి వెళ్తుండగా మీ అందరికీ అర్థమవుతుంది అలా విజయవాడలో ఒక చౌదరి కుటుంబంలో పుట్టి పెరిగాను మా నాన్నగారి పేరు కళ్యాణం బాలకోటేశ్వరరావు చౌదరి గారు మా అమ్మగారి పేరు కళ్యాణం దేవకి మా ఇంటి పేరు కళ్యాణం మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళది వెస్ట్ గోదావరిలోని చిన్న తిరుపతి ద్వారకా తిరుమల అంటారు మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఆ చిన్న తిరుపతిలో మా అమ్మమ్మ తాతయ్య ఆ చిన్న తిరుపతి గుడి ముందు టిఫిన్ బండి వ్యాపారం పునుగులు బజ్జీలు దోశలు వేస్తే అమ్ముతూ ఉండేవారు వీళ్ళు ఈ వ్యాపారం చేస్తూ ఉంటే గుడిలో ఉండే పంతులు గారు ఆయన పేరు కృష్ణమూర్తి గారు ఆయన అక్కడ పూజారిగా పనిచేస్తున్నారు ఈ పూజారి గారి కృష్ణమూర్తి అనే పూజారి గారికి గుడి ముందు టిఫిన్ బండి వేసుకునే మా అమ్మమ్మకి తాతయ్యకి చాలా దగ్గర సన్నిహితం ఉండేది ఎందుకంటే పొద్దున్న లేవగానే ఆయన గుడిలో పూజ చేయాలి పొద్దున్న లేవగానే వీళ్ళు గుడి ముందు వ్యాపారం చేయాలి కాబట్టి అయితే మా అమ్మమ్మ తాతయ్య మా అమ్మగారి చిన్న వయసులోనే కాలం గడించారు వాళ్ళు చనిపోయిన తర్వాత తల్లిదండ్రులు లేని పిల్ల కదా అని చెప్పి గుడిలో ఉండే చిన్న తిరుపతిలో గుడిలో ఉండే కృష్ణమూర్తి గారు మా అమ్మగారిని చేర తీసుకొని పెంచుకోవడం జరిగింది ఇప్పుడు ఆ కృష్ణమూర్తి గారు అనే పంతులు గారు లేరు నాకు తెలిసి ఐ థింక్ మేబీ వాళ్ళ కొడుకులు కానీ మనవాళ్ళు కానీ ఇప్పుడు అక్కడ పూజారులుగా పనిచేస్తూ ఉంటారు మేబీ ఐ థింక్ కావాలంటే మీరు వెళ్ళి అడగచ్చు ఆ కృష్ణమూర్తి గారు అనే పంతులు గారు మా అమ్మగారిని చేరదీసి పెంచుకోవడం జరిగింది పెంచుకుంటూ పెళ్ళంటే ఏంటో కూడా తెలియని 11 ఏళ్ల వయస్సు ఆ వయసులో మా అమ్మకి మా నాన్నతో వివాహం జరిగింది అప్పటి కాలంలో చాలా చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేస్తూ ఉండేవారు బాల్య వివాహాలు అంటాం నా తల్లి వయసు వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ వాళ్ళకి తెలుసు ఆడపిల్ల పెరిగి పెద్దదైంది అంటే వివాహం చేసి పంపించాలి అనే ఒక చట్టం ఉండేది అప్పట్లో అలా పెళ్ళంటే ఏంటో కూడా తెలియని 11 ఏళ్ల వయసులో మా అమ్మకి మా నాన్నతో వివాహం జరిగింది మా నాన్న ఒక లారీ డ్రైవర్ లారీని ఆయన నడిపితే ఆయన్ని ఏది నడిపేదో తెలుసా ఏంటది అక్కడ సౌండ్ రావట్లేదేంటి నాకు అందరూ బుద్ధిమంతులేనా దేవుడు వారిని దీవించునుగాక భర్త తాగుబోతే అయితే ఆ కుటుంబాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం కొన్ని తలకాయలు ఊగుతున్నాయి అంటే ఇంట్లో జరుగుతుందని ఇలా అంటున్నాం
దేవుడు వారిని కూడా మార్చును గాక. మరణం లేదా? మరి సౌండ్ తక్కువ వచ్చింది ఏంటి? గట్టిగా చెప్పాలి, దేవుడు వారిని మార్చును గాక. మారిపోయాడు చూడు, ఈరోజు రాత్రి తాకుండా వస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు. పళ్ళికలు ఇస్తావంటి? పళ్ళికలు ఇస్తారంటమ్మా. శారా కూడా మీలాంటిదేనంట, గర్భఫలం ఇస్తాను పిచ్చిదానంటే తల్లి పక్క నుంచి పళ్ళికలు ఇచ్చిందంట. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పి నువ్వేం చేయాలి? నమ్మాలి. నువ్వేమి బరువులు బండరాళ్ళు మొయ్యాల్సిన పని లేదు. నీలో ఆవగింజంత విశ్వాసం ఉన్న ఈ రాత్రి నా యేసయ్య నీ కుటుంబ స్థితిని మార్చును గాక. కొట్టుగట్టిగా చెప్పండి దేవుడికి. అలా తాగుపోతే భర్తతో నా తల్లి ఎన్నో కష్టాలు పడేది. ఎలాంటి కష్టాలంటే భార్య తినిందా పిల్లలు సంతోషంగా ఉన్నారా ఇవేమీ పట్టించుకునేవాడు కాదు. రోజు తాగి వచ్చి డబ్బుల కోసం హింసిస్తూ ఉండేవాడు. అలా రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచిపోయాయి. ఎన్నో కష్టాల మధ్యలో మా అమ్మ ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఎంతమందికి? మేము మొత్తం ఐదుగురు. ఫస్ట్ అక్క పుట్టింది, అక్క తర్వాత ముగ్గురు అన్నయ్యలు, ముగ్గురు అన్నయ్యల తర్వాత నేను. నేనే మా ఇంట్లో అందరికన్నా చిన్న. ఇంకొకటి, మా ఫ్యామిలీలో నేను మాత్రమే ఒక హిజ్రాగా పుట్టాను. మా ఇంట్లో మిగతా వాళ్ళందరూ కూడా మీలాగే సంపూర్ణ జీతం కలిగిన పురుషులు స్త్రీలు. ఆ విషయాన్ని మీరందరూ అర్థం చేసుకోవాలి. ట్రై టు అండర్స్టాండ్. ఓకే, అయితే ప్రతి ఒక్క మనిషి జీవితం ఏ విధంగా మొదలవుతుందనేది, ఏ విధంగా సమాప్తం అవుతుందనేది ఎవరికైనా తెలుసా? తెలుసా? ప్రతి కథకి ఒక మొదలు అనేది ఉంటే ముగింపు కూడా ఖచ్చితంగా. మా నాన్న జీవిత కథ కూడా ఒక ముగింపు జరిగింది. కానీ ఆ ముగింపు ఎంత భయంకరం అంటే, ఆయనకున్న తాగుడు అలవాటుకి ఒకరోజు ఒక భయంకరమైన రోగం వచ్చేసింది. అదేలాంటి రోగం? ఆగకుండా ఒకటే దగ్గు. దగ్గిన ప్రతిసారి నోటి నుంచి భయంకరంగా రక్తం కారుతూ ఉండేది. అప్పటి కాలంలో అలాంటి రోగాలకు ఏ హాస్పిటల్లో మందులు లేవు. ఇది జరిగి దాదాపు 30 ఏళ్ళు అయింది. ప్రస్తుతం ఆ రోగాన్ని ఏమంటారో తెలుసా? టీబీ. ఏంటిది? టీబీ. ఆ భయంకరమైన రోగంతో మా నాన్న సతమతమవుతూ ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ అంటున్నాడు, ఏమ్మా ఎన్నిసార్లు చెప్పాలి ఇలాంటి రోగాలకి మా హాస్పిటల్లో మందులు లేవని నీకు చెప్పాం కదా, తీసుకొని వెళ్ళి ముందు తన్ని. డాక్టర్ అంటున్న మాటలు. భర్త ఎంత నీచుడైనా, భర్త ఎంత పనికి మాలిన వాడైనా, ప్రతి భార్య కోరుకునేది ఒక్కటే, నా భర్త నా కళ్ళ ముందు సంతోషంగా ఉంటే చాలు, అంతకుమించి నాకేమీ వద్దు. ప్రతి హాస్పిటల్కి తిప్పుతుంది, ప్రతి హాస్పిటల్కి తిప్పుతుంది. డాక్టర్ అంటున్నారు నో 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 నో. తన భర్త బతకాలని తన భార్య పడుతున్న తపన చూసి కొన్ని క్షణాల్లో మా నాన్న చనిపోతాడనగా మమ్మతో ఏమంటున్నాడో తెలుసా? దేవుడు నాకు మంచి శిక్షే, దేవుడు నాకు మంచి శిక్షే. ఏ రోజు నా భార్యని పిల్లల్ని నేను సంతోషంగా చూసుకోలేదు, దేవుడు నాకు మంచి పనిష్మెంటే ఇచ్చాడు. తప్పు తెలుసుకున్నాడు, కానీ లాభముందా? సమయం ఉందా? మేమందరము చూస్తుండగానే మా అందరి కళ్ళ ముందే మా నాన్న మరణ వేదనను అనుభవిస్తూ ప్రాణాలు విడిచాడు. నాన్న చనిపోయాడు, కుటుంబ భారం అంతా చదువులేని మా అమ్మ మీద పడిపోయింది. మా అమ్మగారికి చదువు లేదు, పాపం పెళ్ళంటే ఏంటో కూడా తెలియదు. 11 ఏళ్ల వయసులో పెళ్లి చేశారు. బంధాలేంటి, బాధ్యతలేంటి, జీవితం ఏంటి అని అర్థం చేసుకునే లోపే, తెలిసే లోపే ఐదుగురు పిల్లలను చేతిలో పెట్టి ఆయన గారు వెళ్ళారు. కుటుంబంలో ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మా తల్లి మా ఐదుగురు పిల్లల్ని పస్తురించేది కాదు. ఒకరోజు పూట గడవడమే కష్టంగా ఉంది, కుటుంబాన్ని నెట్టుకు రాలేకపోతుంది. అలాంటి సందర్భంలో ఒకరోజు ఒకరు మా ఇంటి తలుపు తట్టారు. ఎవరు? ఎవరు మా ఇంటి తలుపు తట్టింది? ఆయనే, నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. చౌదరి కుటుంబంలో పుట్టిన నా తల్లి, బ్రాహ్మణ కుటుంబంలో పెరిగిన నా తల్లి. మా తల్లి గారు పెరిగింది ఎక్కడ? బ్రాహ్మణ కుటుంబంలో పెరిగింది నా తల్లి. ఎందుకంటే అమ్మమ్మ తాతయ్య చనిపోగానే ఎవరు పెంచుకున్నారు? పూజారి గారు పెంచుకోబట్టి బ్రాహ్మణ కుటుంబంలో పెరిగిన నా తల్లి క్రీస్తుని
తన సొంత రక్షకునికి అంగీకరించి తన ఐదుగురు పిల్లల జీవితాన్ని ఎలా మార్చిందో మీ అందరికి చెప్తున్నాను వినండి శ్రద్ధగా మా అమ్మగారు పెరిగింది ఒక పూజారి గారి దగ్గర కాబట్టి అవే పద్ధతులు ఊకిందే పసాలు ఊకుద్ది కడిగిందే పసాలు కడుగుద్ది మా ఇంట్లో మా అన్నలు బయటికి వెళ్తే వాళ్ళు ఎప్పుడైనా ఇంట్లోకి వస్తుంటే గుమ్మం దగ్గర సబ్బు టవల్ ఇచ్చి అరే ఇప్పుడే పూజ చేశాను స్నానం చేస్తే గాని ఇంట్లోకి రావద్దు స్నానం చేసి ఇంట్లోకి రా అని చెప్పి ఆ గుమ్మం దగ్గర సబ్బు టవల్ ఇచ్చి వాళ్ళని అంతగా చూసుకుని ఇది చేసేది మా గల్లీలో ఉండే వాళ్ళకి అర్థమయ్యేది కాదు మేము చౌదరీసో బ్రాహ్మిన్సో మా ఇంటి పక్కన వాళ్ళు అడిగేవాళ్ళు దేవకమ్మ మీరు చౌదరీసా బ్రాహ్మిన్స్ అవేం పూజలమ్మా చేసే పూజలు చేస్తానే ఉంటావు ఎలుగేవో తెలుగుతానే ఉంటుంది అని చెప్పి ఈ విషయాలన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే అంత నిష్ఠ నియమాలు కలిగిన మా తల్లి అంత విగ్రహారాధన చేసిన మా తల్లి క్రీస్తుని తన జీవితంలోనికి ఆహ్వానించి తన ఐదుగురు పిల్లలకి ఎంత మంచి బాటను వేస్తుందో మీ అందరికీ తెలియడం కోసం చెప్తున్నా వినండి అలాంటి స్థితిలో ఉన్న నా తల్లి క్రీస్తుని తన సొంత రక్షకునిగా ఎలా అంగీకరించింది చెప్తున్నాను ఒకరోజు మా గల్లీలో కొన్ని ఒక 7-8 ఏళ్ళకి దూరంలో ఒక క్రైస్తవ తల్లి మీలాగా చర్చికి వెళ్ళే ఒక అమ్మ ఒకరోజు మా ఇంటికి వచ్చింది మా ఇంటికి వచ్చి ఆమె మా అమ్మతో అంటుంది దేవకమ్మ నీ భర్త చనిపోయాడు నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే నువ్వు ఒక్కసారి చర్చికి రా చర్చికి వస్తే నీ కష్టాలలో బాధల్లో ఇబ్బందుల్లో రోగాల్లో నువ్వు ఎలా ధైర్యంగా ఉంటూ వాటిని ఎదుర్కోవాలో యేసే నీకు నేర్పిస్తాడమ్మా అని చెప్పింది హల్లెలూయా హల్లెలూయా చాలామంది సువార్త చెప్తూ ఉంటారు మనం వింటూ ఉంటాం యేసుప్రభుని నమ్ముకోండి మీ కష్టాలన్నీ పోతాయి మీ స్థితి బాగుంటుంది మీకు డబ్బులు వచ్చేస్తాయి మీరు లక్షాధికారులు కోటీశ్వరులు అయిపోతారు నిజమేనా ఎన్నా నిజమేనా యేసుప్రభుని నమ్ముకోవడం వల్ల నీ జీవితంలో కష్టాలు బాధలు రోగాలు రొప్పులు అప్పులు సమస్యలు అన్నీ ఎక్కువైపోతాయి ఎందుకో తెలుసా ఎవరి వల్ల తెలుసా ఎవరి వల్ల అపవాది వల్ల సాతాను వల్ల సాతాను ఏం చేస్తాడో తెలుసా దేవుడికి నీకు ఒక మంచి సంబంధం కొత్త సంబంధం ఉంది కాబట్టి ఈ బంధాన్ని తెంచేయాలని అపవాది కూటికాడు గుంటనక్కలుగా ఎదురు చూస్తూ ఉంటాడు వాడు మీరు అడగొచ్చు మరి దేవుడేం చేస్తాడమ్మా అని తెలుసా దేవుడేం చేస్తాడు నాతో కొత్త బంధాన్ని ఏర్పరచుకున్న నా కుమారుడు నా కుమార్తె నా పట్ల నమ్మకంగా ఉంటున్నారా లేదా అని దేవుడు నిన్ను పరీక్షిస్తాడు అపవాది నిన్ను శోధిస్తాడు అయినా సరే నీకున్న ప్రతి కష్టములో బాధలో ఇబ్బందిలో ఇరుకులో నువ్వు ఎలా సంతోషంగా ధైర్యంగా ఉంటూ వాటిని ఎదుర్కోవాలో యేసే నీకు నేర్పిస్తాడు ఒకనొక రోజున నిన్ను ఆయన శాశ్వతమైన ఆనందంలోకి తీసుకెళ్తాడు కొట్టాలి గట్టిగా చెప్పట్లేసేకి ఆ మాట చెప్పంగానే లైఫ్లో ఫస్ట్ టైం జీవితంలో మొదటిసారి మా అమ్మగారు ఏం చేశారో తెలుసా చర్చిలోకి వచ్చి కూర్చున్నారు హల్లెలూయా హల్లెలూయా లైఫ్లో జీవితంలో మొదటిసారి ఆ సువార్త విని తల్లిగారు చర్చిలోకి వచ్చి కూర్చున్నారు అదే రోజు దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు వచ్చింది మొదటిసారి అయినా ఆమెకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది దేవుడు తనతోనే సూటిగా మాట్లాడుతున్నాడని ఏడుస్తుంది చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటుంది యేసయ్యా నన్ను క్షమించు నువ్వు ఇంత గొప్పవాడివని ఇంతవరకు నాకెవరు కూడా చెప్పలేదయ్యా ఇక నుంచి నేను విడిచిపెట్టను నా ఐదుగురు పిల్లలతో నీ పట్ల నమ్మకంగా ఉంటాను నాయనా అని చెప్పి చర్చికి వెళ్ళిన మూడో ఆదివారమే మా అమ్మగారు ఏం చేశారో తెలుసా ఏం చేశారంటారు తెలుసా ఏం చేశారు రక్షణ పొంది రక్షకుని తన సొంత రక్షకునిగా అంగీకరించింది హల్లెలూయా హల్లెలూయా అలా మా అమ్మ తర్వాత మా అక్క ముగ్గురు అన్నయ్యలు కూడా దేవుడు తెలుసుకోవడం జరిగింది బైబిల్లో ఒక మాట ఉంటుంది శ్రమ కలుగుట నాకు శ్రమలు మనకు ఏం చేస్తాయంట నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరి గుర్తుపెట్టుకో నీ ఇంట్లో రోగముందా అప్పులున్నాయా సమస్యలున్నాయా తీరని కష్టముందా శ్రమ ఉందా గుర్తుపెట్టుకో త్వరలోనే నా యేసయ్య నీ శ్రమని లాభంగా మార్చబోతున్నాడు హల్లెలూయా హల్లెలూయా త్వరలోనే మన శ్రమల్ని దేవుడు మేలుగా చేయబోతున్నాడు హల్లెలూయా శ్రమ కలుగుట నాకు మేలాయను
ఈ వాగ్దానం నా కుటుంబం పట్ల అక్షరాల నెరవేరింది. ఎలాగో తెలుసా? మా నాన్నతో మా అమ్మ అనేక శ్రమలు అనుభవించింది. ఆ శ్రమలకు ఫలితంగా ఇప్పుడు నా కుటుంబంలో జరిగిన మేలేంటో తెలుసా? 1995లో మా అమ్మగారు బాప్తీసం తీసుకున్నారు. మాది హెబ్రోను సహవాసం, భక్త సింగ్ గారి సహవాసం మాది విజయవాడలో. ఆ భక్త సింగ్ గారి సహవాసంలో 1995లో మా అమ్మ బాప్తీసం తీసుకున్నారు. ఇదే సంవత్సరం 2021. అన్ని అంటే ఎన్ని సంవత్సరాలు? దాదాపు 25 సంవత్సరాలు. 1995లో అమ్మ బాప్తీసం పొందారు. 2021, ఈ 2021లో మా ఇంట్లో ఎవరెవరు ఎలా ఉన్నారో చెప్తున్నాను, వినండి. ప్రస్తుతం మా ఇంట్లో మా అక్కకు పెళ్ళైపోయింది. ఆమెకి ఇద్దరు మగపిల్లలు. ఎంతమంది అన్నలు? 3 అన్నలకి పెళ్ళైని, వాళ్ళకి ఇద్దరిద్దరు పిల్లలు. ఎంతమంది మొత్తం? 5, 12. మీరు 20? మీ అందరికీ సాక్ష్యం అనేసి లెక్కల క్లాస్ పెట్టాలేమో. సరే, నేను చెప్తాను, వినండి క్లియర్గా. మా అక్కకి పెళ్ళైంది, బావగారు వచ్చారు, ఇద్దరు మగపిల్లలు. ఎంతమంది? ఆ పక్కన పెట్టిన 4ని. 3 అన్నలకి పెళ్ళైని, 3 వదినలు వచ్చారు. ఎంతమంది? 6, 4 ఎంత? 10. ఒక్కొక్క అన్నకి ఇద్దరిద్దరు పిల్లలు. ఎంతమంది పిల్లలు ఇక్కడ? 6, 10 ఎంత? మరి నువ్వు చెప్పింది ఎంత? 6, 5, 12, 14, 16. నాతో, మా అమ్మగారితో 18 మంది 25 సంవత్సరాలుగా యేసయ్యని ఆరాధిస్తూ సంతోషంగా ఉన్నారు. శ్రమ కలుగుట నాకు మేలాయను. మా నాన్నతో మా అమ్మ అనేక శ్రమలు అనుభవించింది. ఆ శ్రమలకు ఫలితంగా నా కుటుంబంలో ఈరోజు అక్క, బావ, వాళ్ల పిల్లలు, 3 అన్నలు, 3 వదిన్లు, వాళ్ల పిల్లలు, దాదాపు 18 మంది యేసయ్యలో 25 సంవత్సరాలుగా, 1995 నుంచి 2021 వరకు దాదాపు 25 సంవత్సరాలుగా క్రీస్తులు ఆనందంగా ఉన్నారు. హల్లెలూయా. డబ్బు ఉంటేనే మనం మేలు కలిగిన వాళ్ళమా? ఏనా? పైసా ఉంటేనే మనం మేలు కలిగిన వాళ్ళమా? స్థితిగతులు బాగుంటేనే మనం మేలు కలిగిన వాళ్ళమా? గుర్తుపెట్టుకోండి, ఏసైని కలిగిన మనం అందరము మేలు కలిగిన వాళ్ళమే. ఇప్పుడు కొట్టాలి ఏసైకి చప్పట్లు. అలా చౌదరి కుటుంబంలో పుట్టిన మేము క్రీస్తుని మా సొంత రక్షకునిగా అంగీకరించి నేటికి 25 ఏళ్ళు అయిపోయింది. మా అక్క వాళ్ళ పిల్లలు, మగపిల్లలకి వాళ్ళకి పెళ్ళలేని 3వ జనరేషన్ కూడా అంది వేలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మా అక్కకి ఇద్దరు మగపిల్లలు, ఆ మగపిల్లిద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళ పిల్లలు కూడా అంది వేలో ఉన్నారు. ఇప్పుడు దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సో అలా మా ఫ్యామిలీ అంతా విజయవాడలో ఉన్నారు, కానీ నేను మాత్రం హైదరాబాద్లో 13 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం.